హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. చాలామంది కూడా నేమ్స్ని డిఫరెంట్ స్టైల్ ఫాంట్స్తో డిజైన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. చాలా చాలా సింపుల్ అండి. నేను చెప్పినట్టు చేయండి. మీ పేరుని పిఎన్జీ లాగా ఎక్కడైనా వాడుకోవచ్చు. వీడియో క్రియేట్ చేసినప్పుడు, ఫోటో ఎడిటింగ్ చేసినప్పుడు వాడుకోవడానికి స్టైలిష్గా ఎలా రాసుకుంటారో చెప్తాను. సింపుల్ ఎలానో చూడండి. డిస్క్రిప్షన్లో మీకు ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీడియా ఫైర్ నుంచి అన్ని ఫాంట్స్ లిస్ట్ వస్తుంది. ఓకేనా, లిస్ట్లో ఉన్న 10, 12 ఉంటాయి. సింగిల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే జిప్ ఫైల్ ఇస్తే ఇబ్బంది పడతారని సింగిల్గా ఇచ్చాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఇది ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో పిక్సెల్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అని సెర్చ్ చేస్తే పిక్చర్ ఎడిటర్ అని ఒక అప్లికేషన్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు నార్మల్గా అయితే ఇలా ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ వస్తుంది, ఈ టెక్స్ట్ ఉంటుంది. దీన్ని డిలీట్ చేసేయండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే టాప్లో ప్లస్, ఓకే, ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఇక్కడ కింద డిఫాల్ట్ అని ఉంటుంది. ఓకే చేయండి. ఇలా నార్మల్గా వస్తుంది. మీరు ఎన్నిసార్లు నొక్కితే అన్నిసార్లు ఇది మారిపోతుంది. ఇలా ఉంచండి. ఈ టెక్స్ట్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ నేమ్ రాయాలి. పైన ప్లస్ క్లిక్ చేశాను, టెక్స్ట్ క్లిక్ చేశాను. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. ఈ టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని చెరిపేయండి. ఇక్కడ మీ పేరు రాయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దివ్య అని రాశాను. ఓకే, ఇలా పెద్దగా చేశాను, ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏ అని ఉంటుంది. కింద ఏ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్స్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. పైన మై ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నేను యాడ్ చేసుకున్న ఈ ఫాంట్స్ అని. మీరు ఎలా యాడ్ చేసుకుంటారంటే, మీకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర టెక్స్ట్ అని. ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. పైన 3 లైన్స్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ మోడల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది కదా. మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. అంటే డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్స్కి వెళ్ళమన్నాను. ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారు ఆ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడ అన్ని ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ లిస్ట్ ఇది అనుకోండి. నా దగ్గర నుంచి ఆ ఫాంట్ని ఏం చేస్తారంటే ఇప్పుడు క్లిక్ చేయండి. ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దివ్యాన్ని చేశాను కదా రాసిన నేమ్కి. ఇక్కడికి ఈ ఫాంట్స్ అన్ని నేను యాడ్ చేసుకున్నా. ఒకవేళ మొత్తం ఒకేసారి రావాలంటే వీటిని నొక్కి పట్టి పైన సెలెక్ట్ అని నొక్కండి. మొత్తం ఇక్కడికి యాడ్ అయిపోతాయి, ఈ లిస్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఓకేనా, 1 by 1 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తే, ఇప్పుడు లవర్ బాయ్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను. కలర్లోకి వస్తాను. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. కలర్లోకి వచ్చాను. కలర్లోకి వచ్చి టెక్స్ట్ కలర్ అక్కడ వాళ్ళు అడిగేది ఇచ్చాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కిందగా లేయర్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ చేయండి. ఇలా వస్తుంది. లేదనుకుంటే కలర్లో ముందు నేమ్ని ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టండి. క్రియేట్ చేసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్ కాదు, కలరు. ఓకే, ఇప్పుడు కలర్లోకి వచ్చాను. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకుంటాను. ఇలా ఉంది కదా. కలర్లో బ్లాక్ కలర్ తీసుకుంటా. ఇలా బ్లాక్ తీసుకున్నా. ఇక్కడ దివ్య అని రాశాను. ఈ కలర్ బాగాలేదనుకోండి, ఏ పైన క్లిక్ చేసి కలర్ అనే ఆప్షన్లోకి వస్తే రకరకాల కలర్స్ ఉంటాయి. ఈ కలర్ నచ్చింది మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేయండి. పైన సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటా యాడ్ రాకుండా. ఓకే, యాడ్స్ వస్తాయి ఇందులో. ఇంటర్నెట్ ఆఫ్ చేశాను. పైన సేవ్ సింబల్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ ఇక్కడ డిఫాల్ట్ క్లిక్ చేసి వెరీ హై పెట్టి సేవ్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోయింది. ఇంటర్నెట్ ఆఫ్ చేసిన కూడా యాడ్ వస్తుంది. ఇది మామూలు కాదు. క్లోజ్ చేశాను. ఓకే, దివ్య అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేరు రాద్దాం. ఇక్కడ మహి అని రాశాను. ఇలా పెద్దగా చేశాను. ఏ పైన క్లిక్ చేశాను. ఏ పైన క్లిక్ చేసి ఫాంట్ అనే ఆప్షన్లోకి వచ్చాను. ఇక్కడ నేను యాడ్ చేసుకున్న ఫాంట్లో ఒక ఫాంట్ తీసుకుంటాను. ఇలా తీసుకున్నాను. ఇది ఫాంటు, మై ఫాంటు. ఓకే చేశాను. ఇలా వచ్చింది కదా. కలర్ ఆప్షన్లోకి వెళ్ళి కింద కలర్ అని ఉంటుంది. కలర్లో ఇలా వైట్ కలర్ పెట్టుకోండి. ఇది ఒక నేము. ఇది అయిపోయింది కదా. బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ చేయటం, టాప్లో సేవ్ సింబల్, సేవ్ యాజ్ ఇమేజ్, డిఫాల్ట్ వెరీ హై, సేవ్ టు గ్యాలరీ. మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకొక పేరు రాద్దాం. అంటే చూపిస్తున్నా మీకు. స్వప్న. ఓకే, రైట్ రాశాను. ఏదో ఒకటే, ఏం కాదు. ఇలా వచ్చింది కదా. కింద ఏ పైన క్లిక్ చేస్తే నేమ్ ఏదో ఒకటి. ఎగ్జాంపుల్గా మై ఫాంట్స్లో అమెరికన్ క్యాప్టెన్ తీసుకుందాం, లేకపోతే బ్యూటిఫుల్ తీసుకుందాం. హ్యాండ్ రైటింగ్ ఇది ఇలా వస్తుంది. కలర్ అయితే ఇక్కడ పక్కకు వస్తే కలర్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ తీసుకోండి. కలర్ అనేది మీ ఇష్టం. రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు వాడే పొజిషన్ బట్టి తీసుకోవచ్చు. ఇలా ఇవి ఇక్కడ ఇది క్లిక్ చేయడం, ట్రాన్స్పరెంట్ చేయడం, పైన ఈ సేవ్ సింబల్ క్లిక్ చేయడం, సేవ్ యాజ్ ఇమేజ్, ఇక్కడ వెరీ హై, సేవ్ టు గ్యాలరీ. ఇలా పేర్లు రాసుకొని మీ యొక్క ఎడిటింగ్ చేసిన దాని మీద వాడుకోవచ్చు. సింపుల్ వీడియో, షార్ట్ అయితే సరిపోదని ఈ వీడియోలు చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.